అదృష్టహీనుడు కథ విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ మహాపరాధం చేసిన కారణం చేత ఈ నిసిరాత్రివేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పు చేయకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు ఇందుకు తార్కాణంగా సాకేతుడనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఉసీనర దేశంలో సాకేతుడనేవాడు కసాయిగా జీవించేవాడు వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది అందుచేత చుట్టుపట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కుపోయేవారు వాడు గొర్రెల పెంపకంలో కూడా నిపుణుడు కావటం చేత వాడికి మంచి పేరు డబ్బు కూడా లభించాయి ఇలా ఉండగా ఒకనాడొక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరికొత్త నాణం ఇచ్చి వెళ్ళాడు ఆ నాణ్యం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణ్యం ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కుపోతూ వచ్చాడు కొంతకాలం గడిచింది సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొట్టేళ్లను కొనటం అలవాటు సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్నదనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొట్టేళ్లను ఏరి కొనుక్కొచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర వారికి అమ్ముతూ ఉండేవాడు ఈసారి అతనికి పొటేళ్ల బేరం మీద బయలుదేరాలనిపించి తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుదామని సంచి తీశాడు అందులో చెయ్యి పెట్టి అతను గుప్పెడు నాణాలు పైకి తీశాడు కానీ అతని గుప్పిట్లోకి వచ్చినవి నాణాలు కావు చిల్లపెంకులు కంగారుపడి అతను సంచిని బోర్లించాడు సంచి నిండా చిల్ల పెంకులే తప్ప ఒక్క వెండి నాణ్యం లేదు ముసలివాడు తనను మోసం చేశాడనుకుని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ వాణ్ణి ఈసారి కనపడిని కండకు కండ చీల్చేస్తాను అంటుంటే మాంసం కొనవచ్చినవారు ఏం జరిగింది ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగారు ఇంతలో ముసలివాడే మాంసం కొనటానికి వస్తూ కనిపించాడు సాకేతుడు తన దుకాణం నుంచి బయటికి దూకి ముసలివాడికి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్లి వాడి మెడ పట్టుకుని దుర్మార్గుడా వంచకుడా నన్ను మోసం చేస్తావా అని అరిచాడు అందరినీ కేకవేశాడు ముసలివాడు రహస్యంగా నోరు ముసుకో నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చేయగలను అన్నాడు సాకేతుడు ఆవేశంతో ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక నన్ను ఏం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలాగా నీ రహస్యం నాకు తెలిసిపోయింది అందరికీ చెప్పక మానుతాననుకుంటున్నావా అయ్యా చూడండి ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసమని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు ఈ క్షణానే వీడి ఇంట మనిషి శవం ఉన్నది అన్నాడు అబద్ధం పచ్చి అబద్ధం నీ మాట రుజువు చెయ్యి అన్నాడు సాకేతుడు రుజువు చేయక ఊరుకుంటానా నీ రహస్యం పది మందికి తెలియవద్దా పద నీ ఇంటికి నడు అంటూ ముసలివాడు పది మందిని వెంట పెట్టుకుని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు వాడి ఇంటి వెనక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి కలేబరం ఉన్నది ముసలివాడు శక్తిగల మాంత్రికుడు ఆ సంగతి ఎవరికీ తెలియదు దాన్ని చూడగానే సాకేతుడు కేవలము ఆశ్చర్యపోయాడే గాని మిగిలిన వాళ్లంతా ఆగ్రహావేశం చెందారు అందరూ అతను పైన పడి చావ పడిచారు సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు ఆ దొమ్మిలో సాకేతుడికి ప్రాణం పోలేదన్న ఎడమ కన్ను కాస్త పోయింది అతను స్పృహ తెలిసి లేచేటప్పటికీ చుట్టుపక్కల ఎవరూ లేరు అతనికుండిన ఇల్లు డబ్బు సమస్తము పోయింది ఇక ఆ దేశంలో తాను బతకలేనని తెలుసుకుని సాకేతుడు మరొక దేశం వెళ్లి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చేయసాగాడు అభ్యాసం అంతగా లేకపోయినా విద్య గనక అతను కాస్త మంచి పేరు తెచ్చుకుని పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలోదిన చప్పుడు డెక్కల చప్పుడు వినపడింది అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటకు వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకుని ఆ ఒంటికంటి వెధవను నూరు కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకుని తన నగరకు తిరిగి వెళ్ళిపోయాడు వెంటనే రాజభటులు సాకేతుణ్ణి పట్టుకుని కాళ్ళ మీద కొరడాలతో కొట్టి దేశం విడిచిపో లేకపోతే నీకు మరణదండన పడుతుంది అన్నారు ఇంతకు నేను చేసిన ఏమిటి అని సాకేతుడు రాజభటులను అడిగాడు ఒంటికంటివాడు కనిపించడం మా రాజుగారు పెద్ద దుస్సకనంగా భావిస్తారు అందులోనూ ఎడమకన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు అని రాజభటులు సాకేతుడికి చెప్పారు రాజాజ్ఞ ప్రకారం సాకేతుడా దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్లి అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకుని నివసించసాగాడు అతని ఇల్లు కదిలి ఎక్కడికి కాడు తల ఎత్తి ఎవరినీ కాడు ప్రపంచం మొహం చూడకుండా ఇలా కొన్నాళ్లు గడిపినాక అతనికి ఊపిరాడనట్టయింది కాస్త పది మంది మధ్యకు వెళ్లి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహతహ అతనిలో పెరగసాగింది అందుచేత ఒక రాత్రి సాకేతుడు తలమీదుగా ఒక దుప్పటి కప్పుకుని వీధుల వెంట బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి డెక్కల చప్పుడు వినిపించింది ఆ చప్పుడు వినగానే అతనికి మతిపోయినట్టయింది ఏ రాజభటులో తరుముకొస్తున్నట్టుగా అతను కాలిబలం కొద్దీ పరిగెత్తుతూ సందలు వెంట గొందల వెంట పడిపోయి ఒక ఇంటి వాకిలి తలుపు తోశాడు తలుపు తెరుచుకున్నది లోపల అంధకారపూరితమైన గొంది కనిపించింది ఒక గడియసేపు ఆ చీకట్లో దాగి ఉండి తర్వాత నిమ్మళంగా ఇంటికి చేరుకుందామనుకున్నాడు సాకేతుడు కాని అతను చీకటిలోకి ప్రవేశించి పక్కగోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో ఇద్దరు మనుషులు అతని పైన పడి దొరికావా దుర్మార్గుడా ఎంతకాలం తప్పించుకు తిరుగుదామనుకున్నావు అంటూ అతన్ని పట్టి బంధించారు సాకేతుడు సగం చచ్చి బాబుల్లారా నేను అపకారం చేశాను నన్నెందుకిల్లా పట్టుకున్నారు అని అడిగాడు మూడు రోజుల నుంచి నువ్వు మా యజమాన్ని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకుని ఆయనను వెంబడిస్తూ పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకు పారిపోవటం లేదా అమాయకుడిలా నటించకు అన్నారా మనుషులు మీరెవరో మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు నీ అబద్ధాలు నమ్మటానికి మేమేం వెర్రివాళ్ళమనుకున్నావా మా యజమానిని హత్య చేయటానికి కాకపోతే ఈ ఇంటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు నీ దగ్గర కత్తి లేదు అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుణ్ణి వెతకగా అతను తోలు కోసుకునే ఉలి దొరికింది దానితో వాళ్ల అనుమానం రూఢి అయింది వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు న్యాయాధికారి సాకేతుణ్ణి పరీక్ష చేయించగా అతను అదివరకే కొరడా దెబ్బల శిక్ష పొందినవాడని తెలిసిపోయింది అందుచేత ఆటే విచారించవలసిన పని కూడా లేకుండా వీడు పాత నేరస్తుడే నూరు కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యటమే వీడికి శిక్ష అన్నాడు న్యాయాధికారి బేతాళుడి కథ చెప్పి రాజా నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపంలాటి తన వృత్తిని పోగొట్టుకుని ఎక్కడా తల ఎత్తుకు తిరగటానికి లేని స్థితిలో పడి ప్రపంచానికంతకూ శత్రువై పనికిమాలినవాడై అకారణంగా ఒక శిక్ష తర్వాత మరొక శిక్ష అనుభవించటానికి ఏమిటి కారణం ఈ నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు అతను బలవద్విరోధం తెచ్చిపెట్టుకున్నాడు అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి చిల్లపెంకులను వెండి నాణాలుగా కనబడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చేయాలో ఆలోచించి ఉండవలసింది సాకేతుడు అలా చేయక తొందరపడి ఆ మాంత్రికుడిపై చెయ్యి చేసుకున్నాడు ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి